శివాయ హర హర మహాదేవ శంభో శంకర పరబ్రహ్మ పరమాత్మ నమః జగదుత్పత్తి స్థితి విలయకరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవిత గాని దశే దశే దత్తాత్రేయ నమితంతిని సిద్ధి కురు కురు స్వాహ. ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు. మీ యొక్క వ్యక్తిగత జాతక ప్రకారము, మీ జన్మ నక్షత్రాన్ని బట్టి, నామనక్షత్రాన్ని బట్టి, మీ యొక్క పుట్టిన సమయము, పుట్టిన తేదీ, ప్లేస్ ఆఫ్ బర్త్, లొకేషన్ బట్టి మీ యొక్క జాతకం పూర్తిగా వివరించబడును. దాంతోపాటు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని వివరించడం కొరకు మమ్మల్ని సంప్రదించి, మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా సమస్య ద్వారా మీకు పూర్తి పరిష్కారము లభించును. కొందరు ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో తరచూ గాలి ధూళి భూత ప్రేత పిశాచులతో కుటుంబ ఆరోగ్య సమస్యలు కాని కొందరు బాధపడుతూ ఉంటారు. పిల్లలు అనారోగ్యం పాలయ్యి కలలో, స్వప్నాలలో కూడా పీడ కలలు వస్తూ భయభ్రాంతులకు గురి అవుతుంటారు. అలాగే పెద్దలకు కూడా విషజ్వరాలు, మాటి మాటికి జ్వరాలు, పెద్దల్లో కూడా ముఖంలో ఉన్న తేజస్సు, ఈ గాలి ధూళి, ఈ బేత ప్రచాచాల వల్ల మన కుటుంబంలో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల తరచూ మన కుటుంబంలోనూ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. తరచూ మన కుటుంబీకులతో కూడా కలహాలు వస్తూ ఉంటాయి. అలాగే మన కుటుంబం వాళ్ళతో కాకుండా ఇరుగు పొరుగు వారితో కూడా చిన్న విషయాలు, చిన్న అసలు కలహాలు రాని సాత్వికంగా ఉండే వాళ్ళతో కూడా ఆకస్మికంగా మనకి గొడవలు అయ్యి వాళ్ళకి మనకి విరోధంగా తయారవుతూ ఉంటాయి, మన పైన నెగిటివ్ ఎనర్జీ. ఇటువంటి సమస్య అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కొంత జరుగుతూ ఉంటుంది, విత్ ఇన్ గ్రామాలలో కానీ, విలేజ్లలో కానీ, లేదా సిటీలలో కానీ. ఇటువంటివి నా దృష్టికి కూడా వచ్చిన ఇటువంటి కళలు పడి ఇబ్బంది పడుతున్నాము స్వామి, ఈ గాలి వల్ల అనారోగ్యం పాలవుతున్నాము స్వామి, మాకు పడుకున్న నిద్ర రావట్లేదు, మా ఇంట్లో ఏదో ఆందోళనగా గురవుతున్నాము, ఆందోళనగా ఉలికిపడి లేచినట్టుగా, జ్వరాలతో పిల్లలతో ఇబ్బంది పడుతున్నాము, పళ్ళు కొరికినట్టుగా అన్నట్టుగా. ఇది వాస్తవంగా దుష్టశక్తి యొక్క ప్రభావము, చెడు ప్రభావము, దృష్టి సంబంధించినది, చెడు ప్రయోగాల దృష్టి, నరప్రయోగముగా దీన్ని పరిగణలో తీసుకోవాలి. వీటిని నివారణ కోసము, వీటిని వైదొలిగిపోయి ప్రశాంతతగా మీ కుటుంబంలో శాంతి, నెగిటివ్ ఎనర్జీ పోవాలి, పాజిటివ్ ఎనర్జీ అంటే దైవశక్తి యొక్క అనుగ్రహం మీకు కలగాలి, మీ ఇంటి దైవం, కులదైవం మీకు, ఆ కులదైవత యొక్క అనుగ్రహం మీకు చేతికి రావాలి, ఇటువంటి ప్రభావాలు పోవాలంటే ఒక మంగళవారం రోజు కానీ, లేదు అంటే దగ్గరలో ఉంటే అమావాస్య, ప్రతి మంగళవారము కానీ లేదా అమావాస్య కానీ, ప్రతి మంగళవారం వారానికి 4 రోజులు వస్తుంది, వారానికి నెలకి 4 సార్లు వస్తుంది అలా కానీ, లేదా నెలకి 1 సారి అమావాస్య, మంగళవారం రోజు అమావాస్య రోజు గోమూత్రం తెప్పించండి. గోమూత్రము, తరువాత పచ్చకర్పూరము, తరువాత కల్లుప్పు, ఈ 3 తీసుకొచ్చి మూత్రములో కలిపి కొంత నీళ్లు వేసి ఇంటిని శుద్ధపరచాలి. ఇంటితో అంటే ప్రతి ఒక్క రూము, ప్రతి ఒక్క ఇంచుతో పాటు గోమూత్రముతో కలిపిన పచ్చకర్పూరము, కల్లుప్పుతో చేసి నీళ్లు కొన్ని వేసి మనం ఇంటిని శుద్ధపరచుకోవాలి, ఇంటిని కడగాల. కడిగిన తర్వాత మనకి సింహద్వారం ఉంటుంది, దర్వాజులు ఉంటాయి, కిటికీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటి యొక్క ఆ కిటికీ దర్వాజులు సింహద్వారానికి ఈ గోమూత్రము, పచ్చకర్పూరం, ఉప్పుతో కలిపిన నీళ్లను చల్లి చిలకరించి దాంతోపాటు సింహద్వారానికి కానీ, కిటికీలకు కానీ, దర్వాజులు కానీ కొబ్బరి నూనెతో కొంత శుద్ధం చేయాలి. కొబ్బరి నూనెతో శుద్ధము చేసి ఈ యొక్క శుద్ధము చేసిన మంగళవారము లేదా అమావాస్య రోజు, మంగళవారము ఇలా చేసిన సాయంత్ర సమయంలో, ఇది ఉదయాన ఈ కార్యక్రమం ముగించాలి, సాయంత్ర సమయాన మనకు ఊదు పొగ అంటారు, సాంబ్రాణి, సాంబ్రాణి తీసుకొచ్చి
ప్రతి ఒక్క అణువణువు ప్రతి ఒక్క చిన్న రూముతో సహా సాంబ్రాణి నిప్పులు చేర్చి నిప్పులు మనం తయారు చేసుకొని ఆ సాంబ్రాణితో పాటు పిల్లడుగు అని ఉంటుంది ఒకటి. పిల్లడుగు దొరికితే పిల్లడుగు తీసుకోండి, లేదు అంటే పచ్చకర్పూరము మోదుగు నారని ఉంటుంది. మోదుగు చెట్టు యొక్క నార పచ్చకర్పూరము పిల్లడుగు సాంబ్రాణి. లేదు అనుకుంటే పిల్లడుగు దొరకట్లేదు, మీకు విశిష్టమైనది అది, అందరికీ దొరికేది కాదు, అది ప్రతి చోట ఉండేది కాదు. కాబట్టి పచ్చకర్పూరము దానికి సంబంధించిన సాంబ్రాణి, మోదుగు నార, మోదుగు యొక్క బెరడు అంటారు నార, ఆ నార అనేది మీరు పొడిగా చేసి ఈ మూడు వస్తువులతో కలిపిన పొగననేది మీరు ఇంటి వాతావరణము ఇంటి గదులు పూర్తిగా అవసరమైతే పిల్లలు ఇబ్బంది పడుతుంటే ప్రశాంతత లేక జ్వరాలతో ఇబ్బంది పడుతున్న వారికి పట్టించవచ్చు. ఆ పొగని పట్టించి నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అవుతుంది, శుద్ధమవుతుంది, ఇతరుల వల్ల గొడవలు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది, గాలి ధూళి చెడు ప్రభావాలు వైదొలిగిపోతాయి. అలాగే ఇది చేసిన తర్వాత మరుసటి రోజు కానీ లేదంటే మీ ఇంట్లో ఉంటే అదే రోజు కానీ హనుమాన్ ప్రతిభ, హనుమాన్ యొక్క రూపము ఫ్రేము కానీ లేదా పటము కానీ తీసుకొచ్చి సింహద్వారానికి పెట్టండి, లేదా కాళీమాతనైనా పెట్టండి, మీకు సమస్తములో చెడు బాధలు వైదొలిగిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇది ఒక్క నా యొక్క ఖచ్చితమైన పని ద్వారా ఇది చేసి 10 మందికి ఈ యొక్క రెమెడీ ఫాలోఅప్ చేసి మంచి ఫలితాలు సాధించి మీకు తెలియపరచడం జరిగింది. ఇది మీరు ఉపయోగించి దీన్ని ఫాలోఅప్ చేసి 10 మందికి మీరు కూడా తెలియపరిచి దీన్ని మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తూ శుభం భూయామి. సర్వే జన సుఖినో భవతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.